నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా గతంలో ఆగిపోయిన అభివృద్ది పనులన్నింటినీ పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పునః ప్రారంభ పనులను మంత్రి ప్రారంభించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూగర్భ డ్రైనేజీ బ్లూ ప్రింట్ ప్లానింగ్ ను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రోడ్ కట్టింగ్ మెషిన్ తో మంత్రి స్వయంగా పనులు ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి నారాయణ చొరవతో పునర్జీవం వచ్చిందంటూ సంతోషించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తాము ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఓ ప్రణాళికాబద్ధంగా నెల్లూరు అభివృద్ధికి ప్రజల అభిష్టం మేరకు కృషి చేస్తామని మంత్రి తెలియజేశారు. అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 54వ డివిజన్ ఇన్ఛార్జ్ జహీర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కమిషనర్ సూర్యతేజ, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. 2014-19లో ఈ రాష్ట్రం నేను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని, దోమలు లేని నగరం చేయాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని యాక్చువల్గా 580 కోట్లతో శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీళ్ళు ఉండాలని, సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా రాబోయే 30 సంవత్సరాల్లో పాపులేషన్ ఎంత పెరగద్దో దాని దృష్టిలో పెట్టుకొని అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా అది ఒక 550 కోట్లు యాక్చువల్గా 2 ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది, కేవలం 5% ఉంది. ఈ దోమల్లే నగరం చేయడానికి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయింటే వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తే 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్ వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉంది అటుపక్క ఇటుపక్క, వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్లు, టాయిలెట్స్ నీళ్లు, కిచెన్ నీళ్లు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపుల ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు లేనప్పుడు దోమలు రావు. అందుకనే ఈ అండర్ గ్రౌండ్ వచ్చింది 580 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ దాన్ని నిర్వీర్యం చేశారు, అంటే పక్కన పడేశారు. ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా పర్వాలని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ అయిపోయి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఈరోజు వస్తున్న జబ్బుల్లో 75% జబ్బులు తగ్గిపోతాయి. రావు, జబ్బులు ఎలా వస్తాయండి? దోమల వల్ల, వాటి వల్లనే. మలేరియా అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దోమల వల్లనే. కాబట్టి అలాంటి సిస్టమ్ నాశనం చేశారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మొత్తం 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంది. అండర్ గ్రౌండ్లో 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంటే 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేసింది, మిగిలిపోయింది కేవలం 36 కిలోమీటర్లు. కంప్లీట్ చేసింది 391 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేస్తే, మిగిలింది 36 కిలోమీటర్లు అయితే వీళ్ళు టచ్ కూడా చేయలే. అసలు 54, 53 రెండు డివిజన్లు తీసుకుంటే ఇక్కడైతే వేయాల్సింది 60 మీటర్లు. 60 మీటర్లే అంటే ఇక్కడి నుంచి మనకు అదిగో ఆ బిల్డింగ్ దాకా ఆ ఒక్క లైన్ కలిపేస్తే పూర్తి అయిపోయినట్టే. ఇంకా ప్రతి ఇంటి నుంచే కనెక్షన్ ఇచ్చుకోవటం, కనీసం అది ఇచ్చుండొచ్చు. కానీ నెల్లూరు మొత్తం చేయకపోయినా ఈ 54, 53 డివిజన్లకి ఆ 60 మీటర్లు చిన్న లైన్. నేను ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచాను, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్య 3 సార్లు డిస్కస్ చేశా, వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళని పిలిపించాను, డిస్కస్ చేశాను. ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మాకు డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదు సార్, ఎలా చేస్తామంటే నేను ముఖ్యమంత్రి గారు అడిగి కొంత ఏర్పాటు చేస్తాను, స్టార్ట్ చేయను అన్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో
ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు అడిగి డిఫరెంట్ దీంతో ఒక 15 కోట్లు యాక్చువల్గా ఫస్ట్ ఇస్తున్నాను, ఏర్పాటు చేశాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 3 కోట్లు యాక్చువల్ రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సార్ మీరు ఇస్తారనే నమ్మకం ఉంది, మీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వండి అన్నారు, చేస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, మెగా వాళ్ళు, వాటర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ని చేసేవాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక నమ్మకం, మనుషుల మీద నమ్మకం, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, నమ్మకంతో ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సార్, మీరు తర్వాత అమౌంట్ మాకు ఇవ్వండి అన్నారు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, ఏదైతే ఎలక్షన్కు ముందు మాట ఇచ్చానో, 2014-19 ఏదైతే స్టార్ట్ చేసామో అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాను. అయితే ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో పైసలు లేదు, ఏం చేశారో తెలీదు, అంత అప్పులు చేసేశారు. నా డిపార్ట్మెంటే తీసుకుంటే 2023-24 లాస్ట్ ఇయర్ 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి. దానికి మ్యాచింగ్ ఫండ్ కూడా ఏం లేదు, మన డబ్బులేం పెట్టబడలే, వాళ్ళు ఇచ్చే డబ్బులతో పనులు చేసుకోవటమే. 6 నెలలకు ఒకసారి ఫస్ట్ 6 నెలలకు ఇచ్చింది కానీ మున్సిపాలిటీస్కి ఇస్తే మళ్ళీ 6 నెలలకు ఇస్తారు, మళ్ళీ అది మున్సిపాలిటీస్కే ఇస్తే 6 నెలలు ఇస్తారు. 2023-24 లాస్ట్ ఇయర్ మొదటి 6 నెలలకి అంటే మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బులను డైవర్ట్ చేశారు. ఏం చేశారో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. అవి ఎవరి డబ్బులు? మున్సిపాలిటీస్కి ఇవ్వాలా? మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీస్ ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అటు చేస్తాయి. అది కానీ ఇచ్చేసుంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకో 454 కోట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఇంకో 454 కోట్లు ఇచ్చేవారు. ఈ విషయాన్ని నేను మంత్రి కాగానే స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తే వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ 454 రిలీజ్ చేయండి, మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ 2 454 తీసుకురండి, అది కూడా ఇచ్చేయండి మున్సిపాలిటీస్కి, మళ్ళా పోయి మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 వస్తుంది, అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వండి, కనీసం ఆ మున్సిపాలిటీస్ ఆ డబ్బులతో కొన్ని చిన్న చిన్న వర్తలన్నా చేసుకుంటారని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రకారం 454 కోట్లని మా 120 మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసినందుకు రాష్ట్ర ప్రజల్లో, మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో 454 కోట్లు కూడా త్వరలో రాబోయే 1 ఆర్ 2 మంత్స్లో కేంద్రం చెప్పించి మళ్ళీ మున్సిపాలిటీస్కి ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అడిగి మున్సిపాలిటీస్ ఇచ్చి మరొక 454 కోట్లు వస్తుంది, దాన్ని కూడా తెప్పించిస్తాను. కాబట్టి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు దేనికంటే దాన్ని ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వర్షం వస్తే ఇబ్బంది లేకుండా వీటి ఖర్చు పెట్టి తర్వాత మీరు కమ్యూనిటీ హాల్స్ కానీ మిగతా అన్ని ఖర్చు పెడుతూ ప్రజల యొక్క క్షేమాన్ని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే నాయకుడు అనేవాడు యాక్చువల్గా ప్రజల్లోకి రావాలండి. గత ముఖ్యమంత్రి రాలా, ఆయన రూమ్లో కూర్చున్నాడు, ఆయన రూమ్లో కూర్చునే లోపల ఎవరి పాటికి వాడు చేశారు. గతంలో రాజులు తీసుకోండి, ఎంతోమంది రాజులు సక్సెస్ఫుల్ రాజులు ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు మారు వేషాల్లో ప్రజల్లో ఉన్నారు, మారు వేషాల్లో రాజులు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమంత్రే ప్రజల్లో రాకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన డబ్బులు బాగొట్టారు. ఈరోజు నా డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 27,000 కోట్ల రూపాయలు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు మ్యాచింగ్ ఇస్తే అది రిలీజ్ చేస్తారు, వాళ్ళు 10,000 కోట్లు ఇస్తారు. గత ప్రభుత్వం ఇవ్వలా, ఆ ప్రాజెక్టులు పోయినాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్లో 5,350 కోట్లతో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశా, 5,350 కోట్లు దానికి మ్యాచింగ్ ఇవ్వక మన జూన్కి టైం అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడిగి సార్ ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తాం,
అది వస్తే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ చేసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేంద్రానికి లేఖ రాసి మాకు దాన్ని రివైజ్ చేయమంటే వాళ్ళు మళ్ళీ 4 సంవత్సరాలు టైం ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా తెచ్చుకోవాలి. నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ, ఖజానా పూర్తిగా ఖాళీగా నెగిటివ్ ఉంది, అందరూ ఓపిక పట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్ని సర్దుబాటు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఈ లోపల ప్రజలకి అతి ముఖ్యమైన అవసరమన్నీ చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. 2014-19 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు, ఈ నెల్లూరు నగరానికి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగనే వాటర్ స్కీమ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది, 75-80% పనులు పూర్తి చేసున్నాం. అప్పుడులోనే 2-3 సంవత్సరాల్లోనే శరవేగంగా అన్ని పనులు చేయించిన తర్వాత ఒకే ఒక కుట్రపూర్వకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, మంచినీటి వసతి వచ్చేస్తే ప్రజలకి, ఈ ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్న మంత్రి గారి పైన మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆపేశారు. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తుంటే ఈ యొక్క 54-53 ఈ వార్డుకి సంబంధించిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు ప్రజలకి 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఎంత పని అంటే 60 మీటర్లు ఒక ముక్క. అది కానీ చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, స్లమ్స్లో ఉండేవాళ్ళు, దోమలు ఇవన్నీ వల్ల ఎంతోమంది జ్వరాలు బాధ పడున్నారు. వాళ్ళకి ఈరోజు ఇంట్లో నుంచి మురుగు నీళ్ళు పోవడానికి వసతి 5 సంవత్సరాల ముందు క్రియేట్ చేస్తే ఈ రోజుకి ఇవ్వకుండా వాళ్ళని నానా కష్టాలు పెట్టారు. ఈరోజు మంత్రి గారు మళ్ళా మొన్న ఎలక్షన్లో ఒకే మాట చెప్పారు, మా ప్రభుత్వం రాగానే నేను దగ్గరుండి ఈ పనులు 100 రోజుల లోపల పూర్తి చేయిస్తానని కానీ చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇదేదో వ్యక్తులకి రాజకీయంగా చెప్పింది కాదు, తన హయాంలో స్టార్ట్ చేసిన పని తన చేతులతోనే పూర్తి చేయాలనే ఒక పట్టుదల. ఈరోజు ప్రజలకి ఇది అంకితం చేయబోతున్నాము. చాలా తొందరలో, ఇప్పుడు ఆ రోజు చేసి ఉంటే 560 కోట్లతో అయిపోయి ఉండేది, ఇప్పుడు డిలే చేశారు కాబట్టి ఇంకో 50-60 కోట్లు పెరుగుతుంది ఎక్స్కలేషన్ ఆఫ్ ది ప్రైజెస్ అన్నీ. అయినా నిధులు లేకపోయినా ఆయనకు ఉండే పరిచయాలతో, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆ యొక్క చనువుతో దీనికి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఏర్పాటు చేసి చేయడం నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నెల్లూరు నగరానికి సంబంధించిన ఈ భూగర్భ డ్రైనేజీ పనులు అప్పటి పురపాలక శాఖ మంత్రులుగా ఉన్న నారాయణ సార్ గారు 2016 జూన్లో ప్రారంభించడం జరిగింది. దాదాపు 540 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు మొదలు పెడితే 427 కిలోమీటర్లు మొత్తం ప్రాజెక్టు 427 కిలోమీటర్లు అయితే ఇప్పటికీ ఇంకా కేవలం 36 కిలోమీటర్లు మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. 5 STPలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 3 పూర్తయిపోయినాయి. 1 సివిల్ వర్క్ పూర్తయిపోయి ఉంది. 5వది ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య వల్ల అసలు అది ప్రారంభించడం జరగల. 2019 పూర్తయ్యేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి 82% పనులు పూర్తయ్యాయి. ఈరోజుకి ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారుల చేత ఎంత పని పూర్తయిందా అంటే 84%. అంటే 5 సంవత్సరాల కాలం పాటు కేవలం 2% మాత్రమే పనులు చేశారు. నేను మొన్నటి ప్రభుత్వంలో నేను కూడా ఒక కీలకమైన స్థానంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. అక్కడ ఏం జరిగింది, ఏం లోతుకు పోయాకంటే ఒకే ఒక్క విషయం, 82% పనులు పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు 2019 ప్రభుత్వం ఏర్పడడానికి తిరిగి మళ్ళీ 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు కేవలం 2% మాత్రమే నెల్లూరు నగర ప్రజలకి అత్యంత అవసరమైనటువంటి భూగర్భ డ్రైనేజీ పనులు 2% మాత్రమే పూర్తయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ గమనించిన నారాయణ సార్ గారు ఎన్నికలకు ముందు ప్రత్యేకించి ప్రతి ఇంటికి, నేను అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
నేను యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పనులు మొదలు పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, డబ్బులు లేకపోయినా ఆ యొక్క సంస్థతో పిలిచి 1-4 సార్లు మాట్లాడి ఈ పనులు చేసేటటువంటి దేశంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఎల్ఎన్టీ సంస్థతో 1-4 సార్లు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి కొంతమేరకు నిధులు వారికి విడుదల చేయించి ఈరోజు మళ్ళీ ఈ పనులు పునఃప్రారంభించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించి పూర్తి చేసేదానికి సంకల్పించినటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజల తరఫున, కార్పొరేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణ సార్ ఒక పని అనుకుంటే ఎలా చేస్తాడో నెల్లూరు ప్రజల అందరికీ తెలుసు. ఒక పని పట్టుకుంటే ఎంత ఇదిగా ఎంత రాత్రి అనగా పగలనగా ఎలా పనిచేస్తాడో మా అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వీలైనంత త్వరగా ఈ భూగర్భ డ్రైనేజ్ పనులు, అదేవిధంగా త్రాగునీటి పనులు కూడా త్వరగా పూర్తి చేస్తారని మనం అందరూ ఆశిస్తూ మరి మరొకసారి నారాయణ సార్ గారికి నెల్లూరు ప్రజల తరఫున, కార్పొరేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి భూగర్భ డ్రైనేజీ సుమారు 550 కోట్లతో తయారు రెడీ చేయడం జరిగింది. అందులో భాగంగా 53-54 సంబంధించి ఈరోజు 99.99% పూర్తయినా కూడా సుమారు 0.1% పూర్తి చేయలేక గత ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం చేయడం జరిగింది. నారాయణ సార్ 53-54 దత్తత తీసుకోవడం, ఈరోజు ఇక్కడ నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, విషజ్వరాలు బారిన పడకుండా ప్రతి ఒక్కరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మొట్టమొదటిగా నెల్లూరు నగరంలో 7 నుంచి ప్రారంభించడం, ఈ 0.1%ని 10 రోజుల్లో పూర్తి చేసి ఆల్రెడీ ఎస్టీపీ రెడీ అయిపోయి ఉంది. హౌస్ కనెక్షన్లు ఇచ్చేస్తే ఒక 10-15 రోజుల నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 53-50 నుంచి ప్రారంభించడం జరిగింది, ప్రారంభించవచ్చుకోవచ్చు. దీనికి మాకందరికీ సహాయశాఖలు అందించినటువంటి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగులు నారాయణ గారికి ఈ 53-54 డివిజన్ ప్రజల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.